హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఈరోజు అయితే కార్తీక పౌర్ణమి అనమాట. సో మార్నింగ్ లేచి పూజంతా కంప్లీట్ చేసేసుకొని ప్రజెంట్ మేమైతే మైపాడు బీచ్కి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. సో ఈరోజు జరిగిందంతా కూడా నేను ఈ వ్లాగ్లో చూపిస్తాను, మైపాడు బీచ్లో. సో ఇప్పటివరకు మేమిద్దరం కలిసి అసలు వెళ్ళలేదన్నమాట. సో ఒక ఫస్ట్లో మా మామే తీసుకెళ్ళారు ఒకసారి, ఇప్పుడు మేమిద్దరం అయితే వెళ్ళబోతున్నాము. సో చూసేయండి. సో ఫస్ట్ అయితే పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నారనమాట. సో ఇంకా ఇప్పుడు మనమైతే మైపాడుకి వెళ్ళాలి. సో లెట్స్ సీ దేర్. సో మన ఛానల్ని ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్టయితే పక్కన బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి, సో దట్ మీకైతే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే వస్తాయన్నమాట. సో సో కావాల్సిన ఫ్లవర్స్ కానీ ఇంకా థింగ్స్ అన్నీ కూడా ప్యాక్ చేసుకున్నామన్నమాట. సో ఇంకా బయలుదేరిపోదాం. మేము ఉండే దగ్గర నుంచి మైపాడు బీచ్కి అయితే మినిమం టు మ్యాక్సిమం 1.5 అవర్ అయితే ఖచ్చితంగా పడుతుందన్నమాట. సో మిడిల్ ఆఫ్ ద రోడ్లో నేనైతే మనకు కావాల్సిన టెంకాయ లైక్ ఉంటాయి కదా, సో అవన్నీ కూడా నేను తీసుకున్నాను అనమాట. టెంపుల్ దగ్గర అయితే ఎక్స్పెన్సివ్ ఉంటాయని చెప్పేసి మనం మైపాడుకి వెళ్ళే దారి మొత్తం చూసుకుంటే మొత్తం తాటి చెట్లతో ఆ టెంకాయ చెట్లతో ఫుల్గా గ్రీనరీ ఉంటుంది అనమాట. సో వెళ్తూ ఉండగానే అసలు ఒక పల్లెటూరు వైబ్స్ అయితే వచ్చేస్తాయి అనమాట. సో చూడండి మీరు ఎంత బాగుందో కదా, అసలు అక్కడికి వెళ్ళగానే చల్లగా వాతావరణం అయితే వచ్చేసింది అనమాట. అండ్ మనకి ఇక్కడ వర్షాలు కూడా పడుతున్నాయి కదా, సో అసలు ఫుల్ చలేసేస్తుంది, చాలా బాగుంది అనమాట, చాలా పీస్. ఇంకా అలా 1.5 అవర్ జర్నీ తర్వాత మనమైతే బీచ్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయామన్నమాట. సో ఇక్కడ మనమైతే బైక్ కింతని ఆటో కింత కార్ కింత అని అయితే వాళ్ళు చార్జ్ చేస్తున్నారు. సో బైక్ వచ్చేసి 20 రూపీస్ అన్నమాట. వర్షం పడుతుంది, వర్షం పడుతున్నప్పుడు బీచ్లో అసలు ఆ వైబ్సే నెక్స్ట్ లెవెల్ కదా. సో చూడండి ఎంత బాగుందో, అసలు కళ్ళు చెదిరిపోతున్నాయి అన్నమాట, అంత బాగుంది వ్యూ కూడా. టెంపుల్ అయితే అస్సలు ఖాళీనే లేదు, చాలామంది ఉన్నారన్నమాట. అందులో నార్మల్ డేస్లోనే చాలామంది ఉంటారు బీచ్లో, అందులో స్పెషల్ ఈవెంట్స్ అప్పుడు ఇంకా చెప్పనవసరం లేదు, అంత ఫుల్ రష్ ఉన్నింది. ఫస్ట్ మేమైతే ఇంకా సముద్ర స్నానం చేద్దామని చెప్పేసి వచ్చి రాగానే ఇంకా బీచ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయామన్నమాట. సో చూడండి చాలామంది ఉన్నారు కదా, అసలు మా హస్బెండ్కి బీచ్ అంటే చాలా భయం అనమాట. సో అందుకే లిటరల్లీ మేము ఈవెన్ 1 టైం కూడా అస్సలు రాలేదు బీచ్ దగ్గరికి. సో ఇలాంటి ఈవెంట్స్ అప్పుడు కూడా రాకపోతే బాగుండదు కదా అని చెప్పేసి మా చెల్లె అయితే ఆ రోజే ఊరు నుంచి మా ఇంటికి అయితే వచ్చిందనమాట. సో మేము ఇద్దరం తీసుకొచ్చాం తనని. సో ఇంకా తను రావట్లేదు మునుగుదామంటే ఏం పర్వాలేదు రా అని చెప్పి ఒక అంటే అంత డిస్టెన్స్ ఏం వెళ్ళలేదన్నమాట లోపలికి, దగ్గరలోనే మునిగేసి అంటే ఇంత దూరం వచ్చాక మునగకుండా వెళ్ళకూడదంట. సో అందుకని మేమైతే మునిగేసాము. ఒక పక్కన రెయిన్ వస్తుంది, అసలు చల్లగా ఉన్నాయన్నమాట వాటరు, అసలు చాలా చలొచ్చేసింది. బట్ మునిగి మునగంగా మాకైతే అంత చలేమనిపించింది అనమాట. స్టార్టింగ్ చాలా చల అనిపించింది, యాజ్ లైక్ ఏదైనా అంతేనండి, ఫస్ట్లో భయం వేస్తుంది, దానికి కంటిన్యూ అయ్యామంటే ఇంకా అంతే భయం లేకుండా ఏదైనా సాధించేయచ్చు. మా పక్కన పిల్లలు చూడండి ఇంకా డిస్టెన్స్ అయితే వెళ్తున్నారనమాట. సో బీ కేర్ఫుల్ అండి బీచ్లో. మా హస్బెండ్కి ఎందుకు భయము అంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఒకసారి ఇలానే బీచ్కి వచ్చారంట, ఒక ఫ్రెండ్ అయితే ఇంకా బీచ్లోకి వెళ్ళిపోయారంట, వాటర్ తీసుకెళ్ళిపోయిందంట. సో అందుకు అప్పటి నుంచి అసలు రాడు బీచ్కి అంటే. సో మాకు బీచ్లో ఎక్కువసేపు మునిగేంత టైం కూడా లేదనమాట. సో మళ్ళీ మా హస్బెండ్ ఆఫ్టర్నూన్ షిఫ్ట్కి అయితే వెళ్ళిపోవాలన్నమాట. సో యాజ్ లైక్ 3 మునకలు వేసేసి మేమైతే వచ్చేసామన్నమాట. లిటరల్లీ నాకైతే బీచ్ అంటే చాలా ఇష్టం అనమాట. సో మేము రేర్లీ వెళ్తాము, మా డాడీ అస్సలు తీసుకురాడనమాట. సో అన్నయ్యతో వీళ్ళతో వస్తేనే మేము బీచ్కి వచ్చినట్లు. నాకైతే అసలు రాబుద్ది కాలేదన్నమాట, ఇంకేం చేయలేము కదా వెళ్ళాలి, ఇంకా మళ్ళీ దీపం పెట్టి ఇంకా చాలా టైం మళ్ళీ మేము రిటర్న్ వెళ్ళాలి కాబట్టి ఇంకా. సో మేమైతే వచ్చేసాము. మా చెల్లె అయితే ఆ వాటర్ కూల్నెస్ చూసి అసలు నేను మునగను అని చెప్పి చెప్పేసిందనమాట. సో పక్కన ఆంటీ చెప్పారనమాట, సో అలా ఇంత దూరం వచ్చాక మునగకుండా వెళ్ళకూడదమ్మా అని చెప్పేసరికి ఇంకా నేను చెప్పాను ఇంత దూరం లక్కీ ఉంటేనే రాగలరు ఈ రోజు, అందులో కార్తీక పౌర్ణమి రోజు అని చెప్పాను. సో ఇంకా నేను కాళ్ళు చేతులు కడుక్కుంటానని చెప్పింది అనమాట. సో యాజ్ లైక్ నీ ఇష్టం అని చెప్పేశాను. ఇంకా
ఇంకా మునుగు అని చెప్పి చెప్పిన తర్వాత ఇంకా ఖచ్చితంగా మునగాలి కదా. సో తనైతే ఫైనల్లీ మునిగేసింది అనమాట. లిటరలీ మా చెల్లికి కూడా బీచ్ అంటే చాలా భయం అనమాట. సో ఎక్కడ తను చాలా సన్నగా ఉంటుంది కదా, ఎక్కడ కొట్టుకొని పోతుందా అని. సో అందుకని నన్ను అయితే రమ్మని చెప్పింది. అందులో మనకి ఇంకా చాలా ఇష్టం కదా, సో సెకండ్ ఛాన్స్ అన్నట్లు మనం కూడా వెళ్ళిపోయామన్నమాట. సో అలాగా ఇంకా మునిగేసి వచ్చిన తర్వాత మేమైతే ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి ఒక ప్లేస్ దగ్గరికి అయితే వెళ్ళాము. ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకొని మనమైతే ఇంకా దీపం పెట్టడానికి అయితే టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. సో ఫుల్ రష్ ఉంది, అండ్ దట్టు అక్కడ గుళ్ళోనే ప్రసాదం అన్నప్రసాదం కూడా పెడుతున్నారనమాట. సో ఫుల్ రెయిన్ వస్తుంది, ఒక పక్కన లంచ్ పెడుతున్నారు, దర్శనంకి క్యూ అసలు గ్యాపే లేదనమాట. సో ఇంకా లోపలికి వెళ్ళి చూద్దామన్నట్లుగా లోపలికి అయితే వచ్చామన్నమాట. సో మీరు నాకు లక్కీగా మా అక్క అయితే కనిపించారనమాట పక్కన. లక్కీ అని ఏం కాదు, మేము యాక్చువల్గా బిఫోరే అనుకున్నాము, బట్ మా హస్బెండ్ సడన్గా నేను కూడా వస్తాను అని చెప్పేసరికి మేమైతే బైక్లో వెళ్ళామన్నమాట, లేదంటే అక్క వాళ్ళ ఆటోలోనే వచ్చేవాళ్ళము. సో అక్క లక్కీగా అప్పుడే పెడుతూ ఉన్నారనమాట. సో ఇంకా మేము కూడా పెట్టేస్తున్నాము. అక్క అయితే నాకు చెప్తుంది అనమాట ఎలా ఏంటి అని చెప్పేసి. ఇంకా నాకు తెలిసినంతలో నేనైతే నా పూజ అయితే చేసుకుంటున్నాను అనమాట. సో అక్క వాళ్ళదైతే అయిపోయింది, వాళ్ళ దర్శనంకి కూడా వెళ్తున్నారు. సో మేము దర్శనంకి వెళ్తే మేము ఇంకా ఈవినింగ్ 3 or 4 బయటికి రాలేమన్నమాట. సో దర్శనంకి అయితే వెళ్ళలేదు, జస్ట్ అలా పెట్టుకొని వచ్చేసామన్నమాట దీపం పెట్టేసి. ఫస్ట్ మనమైతే ఏ పని స్టార్ట్ చేసినా ముందు మనమైతే విఘ్నేశ్వరుడికి అయితే దండం పెట్టుకోవాలి కదా. సో మనమైతే పసుపు గణపతిని అయితే చేసేస్తున్నాం అనమాట. అది చేసేసిన తర్వాత మనమైతే దీపం పెట్టేస్తే మన పూజ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో అక్క అయితే ఏది ఆర్టిఫిషియల్గా కొనగలంట. సో అక్క బిఫోర్ డేనే 365 ఒత్తుల్ని అయితే కౌంట్ చేసుకొని ఒక కట్టగా కట్టుకొని వచ్చి దీపం అయితే పెట్టారనమాట. సో ఎంత ఓపిక కదా. అండ్ ఇక్కడ మా చెల్లి కూడా నేను కూడా పెడతాను అని చెప్పేసరికి పెట్టు దాని ఏముందని చెప్పి అక్క కూడా చెప్పారనమాట. సో ఇంకా మా చెల్లి అయితే పూజ అయితే స్టార్ట్ చేసేసింది. మనం దీపం పెట్టే కన్నా మన హస్బెండ్ దీపం పెడితే చాలా మంచిదంట, ఇంటికి కూడా అండ్ దట్టు మనకు కూడా మంచిదంట. ఈలోపు మా చెల్లి పూజ కూడా ఫినిష్ చేసేసింది. ఇంకా కొబ్బరికాయ కొట్టేసి ఇంకా హారతి ఇచ్చేస్తే మన పూజ అయితే కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో మా హస్బెండ్ కొబ్బరికాయని అయితే 3 ముక్కలు చేశాడనమాట. సో చాలా సాడ్ అనిపించేసింది, అదేంటో తెలియదు. కొబ్బరికాయ 2 ముక్కలుగా పగిలితే ఎంత ఆనందం వేస్తుంది అంటే చాలా హ్యాపీనెస్ వస్తుంది, బట్ అలా అయ్యేసరికి ఏం అర్థం కాలేదు. బట్ అదేముండదులేండి, జస్ట్ మన హ్యాపీనెస్ ఒక్కటే అక్కడ చూసేది. ఫైనల్లీ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. సో 1:30 అలా అయిందనమాట పూజ కంప్లీట్ అయ్యేసరికి. సో మేము ఇంకా రిటర్న్ త్వరగా ఇంటికి వెళ్ళిపోవాలి. దట్టు అసలు టెంపుల్ని కూడా మొత్తం మేము కూడా చూడలేదన్నమాట, టైం లేదు కదా. సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చూడొచ్చులే అని చెప్పేసి. అండ్ అక్కడ కూడా శివలింగం అయితే ఉందన్నమాట పెద్దది, దానికి మనం అభిషేకం కూడా చెయ్యొచ్చు. బట్ ఆ రోజు మాకు అంత టైం లేకుండే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇవన్నీ మీకు చూపిస్తాను ఇంకో బ్లాగ్లో. సో ఇంతటితో మన టెంపుల్ అయితే అయిపోయిందనమాట, టెంపుల్లో పూజ అయితే అయిపోయింది. ఇంకా మనం అయితే రిటర్న్ అయితే వెళ్ళిపోవాలన్నమాట. సో చూడండి ఎంత బాగుందో కదా, అంత పెద్ద శివలింగం. నెల్లూరు వాళ్ళకి మైపాడు బీచ్ అనేది ఒక హెవెన్ అనమాట. సో చాలా అంటే చాలా బాగా దర్శనమైంది, యాజ్ లైక్ ఈ బయట ఉండే దర్శనం అనమాట. సో మన పూజ అంతా హ్యాపీగా అయిపోయిందనమాట. సో మనం ఇప్పుడైతే రిటర్న్ వెళ్ళిపోతున్నాం. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ డూ ఫాలో ఫర్ మోర్. బాయ్ బాయ్.